రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు నాలుగవ విడత కార్యక్రమం అద్దంకి పట్టణంలో సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు 1-2 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా చైర్మన్ పరిమి దయామణి హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి పంపించిన సందేశం చదివి వినిపించి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. జన్మభూమి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. 2వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చైర్మన్ దయామణి మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అద్దంకి పట్టణంలో ఉన్న 20 వార్డులో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, జన్మభూమి కార్యక్రమంలో విద్య, వైద్య, రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖల నుంచి హాజరై వారు చేపట్టే కార్యక్రమాల గురించి వివరించి చెప్పడం జరుగుతుందన్నారు. 2వ వార్డులో గత 7 జరిగిన జన్మభూమిలో రేషన్ కార్డుల కోసం 66 దరఖాస్తులు రాగా అందులో 64 మందికి రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందన్నారు. కొత్త పెన్షన్లు కూడా త్వరలో వస్తాయి అని దయామణి తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు మంజూరు అయి ఉన్నాయి. అది ఇప్పుడు తప్పకుండా అందరికి ఇస్తారు. ఈ వార్డులో 66 మంది మరి అప్లికేషన్లు పెట్టుకొని ఉండగా వాళ్ళు ఇచ్చిన అర్జీలు పరిశీలించి 60 శాంక్షన్ అయి ఉన్నాయి వాటికి. కాబట్టి మరి గత సంవత్సరంలో 10 సంవత్సరాలకు ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దీనిలో మార్పులు చేర్పులు ఉన్నా చేర్చుకోవడానికి కూడా మరి మీ సేవలు ఉన్నాయి. వెంటనే పనులు అయిపోతున్నాయి. పుట్టిన బిడ్డల్ని కూడా వెంటనే మన రేషన్ కార్డుకి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాలన్నింటినీ అందరూ వినియోగించుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి హెల్త్ క్యాంప్ వాళ్ళు వస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే తప్పకుండా ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు చేత చూపించుకొని కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పుల్ అయిన వాళ్ళకి కూడా మరి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళి మళ్ళీ డెలివరీ అయ్యాక ఇంటి దగ్గరకు తీసుకెళ్ళడం లాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి డాక్టర్ గారు వచ్చిన్నారు, అన్నీ మీకు వివరంగా చెప్తాను. రాష్ట్ర దేవాదాయ శాఖ నూతనంగా దివ్య దర్శనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సోమవారం కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించగా దివ్య దర్శనానికి వెళ్తున్న భక్తులు మార్గ మధ్యంలో పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకొని దేవాలయంలోనే భోజనం చేసి తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చిన భక్తులకు దేవాదాయ డీసీ విజయ్ కుమార్, ఈవో రమణమ్మ కలిసి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా డీసీ విజయ్ కుమార్ మాట్లాడుతూ దివ్య దర్శనం పేరుతో పేద హిందువులను పలువురిని ఎంపిక చేసుకుని దాదాపు 4 రోజుల పాటు 8 క్షేత్రాలను చూపించడం జరుగుతుందని, మొదటి విడతలో 120 మందిని ఎంపిక చేయగా 120 మందిని తీసుకుని వెళ్తున్నారని, భక్తులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బస్సు ఏర్పాటు చేసి క్షేత్రాలు చూపిస్తున్నారని, అదేవిధంగా బస భోజనం వసతి కూడా దేవాదాయ శాఖ వారే చూసుకుంటున్నారని వారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్య దర్శనం కార్యక్రమం ప్రారంభమైందని భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ విజయవాడ మండలంలో ఈరోజు 160 మందిని ఎంపిక చేస్తే కొంతమంది భక్తులు రానని కారణంగా మొత్తం 100 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరికి సింగరకొండ దేవస్థానం ప్రకాశం జిల్లా నందు వీరికి భోజన వసతి ఏర్పాటు చేసిన తర్వాత నైట్ హాల్ట్ ఈరోజు శ్రీకాళహస్తి నందు రాత్రి బస భోజనం మరుసటి రోజు టిఫిన్ ఎన్ని బయటకి ఏర్పాటు చేసేసి తిరుమలకి పంపించడం జరుగుతుంది. తిరుమలలో నైట్ హాల్ట్ అయిపోయిన తర్వాత అదేవిధంగా ఒంటిమిట్ట, శ్రీశైలం, త్రిప్రాంతకం మీదుగా విజయవాడకు 4 రోజుల యాత్ర అన్నమాట. ఇది 4 రోజులు నుంచి 5 రోజుల వరకు యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో మొత్తం కూడా భక్తులు
90% ఎస్సీ ఎస్టీ బీసీలు, 10% మాత్రం ఓసీస్ ఉంటారు. ఆ పద్ధతి ప్రకారమే లాటరీ తీయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజా అభివృద్ధిలో భాగంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం కొరిసపాడు మండలం పమిడపాడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని పలు అర్జీలను అధికారులకు సమర్పించారు. అయితే ఇదిలా ఉండగా గతంలో అనేక పర్యాయాలు రేషన్ కార్డుల కొరకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా నేటి వరకు తమకు రేషన్ కార్డు రాలేదంటూ పలువురు గ్రామస్తులు జన్మభూమి సభలో అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రావి ప్రభావతి, ఎంపీడీఓ సాయి కుమారి, సర్పంచ్ రావి శ్రీధర్ మరియు అధికారులు పాల్గొన్నారు. ఇందులో కూలీలుగా నమోదై పనిచేసిన వాళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు 1525 మంది కూలీల దాకా పనిచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటికి పనిచేసిన పని దినాలు 39,988. అంటే 100 రోజులు పనికి సంబంధించి 45 రోజులు వరకు పని జరిగింది. 100 రోజులు పని పూర్తయిన కుటుంబాలు వచ్చేటప్పటికి 73 కుటుంబాలు వచ్చినాయి. మనం పని చేశాక 3 రోజుల్లో చెల్లింపులు చేసిన పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 96.46 ఉంది. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాల రూపంలో ఇచ్చింది 77,16,000 ఇచ్చాము. ఇందులో కూలీల రూపంలో ఇచ్చింది 64,19,000. సామగ్రి రూపంలో ఇచ్చింది 35,81,000 మనం ఇవ్వడం జరిగింది. అయితే ఏ పనులు మన గ్రామ పంచాయతీలో మనం చేపట్టాము అనేది మనం చూసుకున్నట్లయితే, మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నీటి సంరక్షణ, నీటి నిల్వ గురించి మనం రోజు పేపర్లో చూస్తున్నాము, చదువుతున్నాము, సీఎం గారి ద్వారా తెలుసుకుంటున్నాము. అయితే మన గ్రామంలో ఉన్న జనం ఎంతమంది ఉన్నారు, తర్వాత భూమి ఎంత ఉంది, మనం ఏ పంటలు వేస్తున్నామో, మనకి ఎంత నీరు అవసరమో అనేది మన రైతులందరూ కూర్చొని ఆలోచించుకొని ఇంత నీరు మన పంచాయతీకి అవసరం అవుతుంది. అలాగే ఆధార్ సీడింగ్ చేయించుకోకపోతే మనకి రేషన్ రాదు. అలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఆఫీస్కి ఇది తీసుకొని రండి, మేము ఆధార్ సీడింగ్ చేస్తే మీకు రేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి యాడింగ్ చేయించుకోవాలి, పెళ్ళైన వాళ్ళకి డిలీషన్ అవ్వాలి, అలాంటి ఏదైనా ఉంటే మీ సేవలో అప్లై చేసుకోండి, మేము ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తాము, మీకు రేషన్ వస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కావాలంటే అప్లికేషన్స్ ఇవ్వండి. 6 నెలలు అవుతుంది, ఇదిగో అదిగానే అన్నారు, జన్మభూమిలో ఇస్తాను అన్నారు, మీరు 90 అన్నారు, మిగతా సంగతి ఏంది? మన గవర్నమెంట్ నుంచి రావాలి, పంపితే కదా వాటిని కొట్టామండి, మొత్తం కొట్టాము, లిస్ట్ రాలేదు, రేషన్ కార్డు కూడా రాలేదు, 90 వరకే శాంక్షన్ అయింది ప్రస్తుతానికి మనకి. మీరు ఇవ్వమని చదువుతున్నారు కదమ్మా, ఇవ్వమని చదువుతున్నారు, మీరేమో స్వచ్ఛంగా మాట్లాడేస్తున్నారు, సామాన్య మానవుడు పని ఏంది కాదు లేదండి. మేము అప్లోడ్ అయితే అన్ని రేషన్ కార్డులు చేసాము, ఒక్కటి కూడా మిస్ కాలేదు. గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకోవాలని, సమస్య చిన్నదైతే వెంటనే పరిష్కరిస్తారని, లేకపోతే నెల రోజుల్లో పరిష్కారం చేయడం జరుగుతుందని అత్తంకి మండల తహసీల్దార్ అశోక్ వర్ధన్ అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం అత్తంకి మండలంలో ప్రారంభమైంది. మొదటి రోజు ధర్మవరం, సింగరకొండపాలెం గ్రామాలలో జన్మభూమి నిర్వహించగా ధర్మవరం గ్రామానికి టీం లీడర్గా భావన ఋషి, సింగరకొండపాలెంకు టీం లీడర్గా మండల తహసీల్దార్ అశోక్ వర్ధన్ వ్యవహరించారు. సింగరకొండపాలెం గ్రామంలో గత ఏడాది జరిగిన జన్మభూమిలో రేషన్ కార్డుల కోసం 67 అర్జీలు రాగా 64 మందికి రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. అలాగే ధర్మవరం గ్రామంలో 91 అర్జీలు రాగా 52 మందికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. ధర్మవరం గ్రామంలో ZPTC వల్లపు ఆంజనేయులు మరియు అధికారులు కలిసి గ్రూప్ సభ్యులకు రుణమాఫీ పత్రాలు, గ్రూప్ లో ఉన్న సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. సింగరకొండపాలెంలో జరిగిన జన్మభూమిలో ఎంఆర్ఓ మాట్లాడుతూ అద్దకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో
ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమం జరుగుతుందని, సమస్యలు ఉన్నవారు జన్మభూమిలో అర్జీలు పెట్టుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. రేషన్ కార్డులు మంజూరు అయిన వారందరికీ త్వరలోనే కార్డులు పంపిణీ చేస్తారని ఎంఆర్ఓ తెలిపారు. మరి ఇంకా ఎవరికి మంజూరు కావాల్సి ఉన్నదనేది మరి మా సెక్రటరీ గారు చదివించారు. ఈ గ్రామ సభ మధ్యలో మీరు దీనికోసం డిస్కస్ చేయకూడదు. మరి ఎవరికి రేషన్ కార్డు రాలేదు, ఎవరికి పిచ్చింది ఇంకా రావాలి అనే విషయమై మనమందరం కూర్చొని చర్చిద్దాం. ఎలిజిబిలిటీ ఉంటే అది పూర్తిగా అభివృద్ధి రావడానికి ఏర్పాట్లు చేస్తాం. మధ్యలో మీరు డిస్కస్ చేయకండి, ఎందుకంటే గ్రామ సభ పెట్టాము అన్ని విషయాలు మీరు వినాలి. మీకోసం వచ్చాం మేము ఇక్కడికి. మరి మీకోసం మరి మండల అధికారులు అందరూ వచ్చారంటే ఏదో మీకు అవసరమైనది మీకు ఉపయోగపడే విషయాలు అన్నీ చెప్తారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా. అందుకని చెప్పి మీరందరూ కూడా మాట్లాడకుండా కూర్చోవాలి, మధ్యలో డిస్కస్ పెట్టుకుంటే మరి వినకుండా మరి మీ విషయాలు ఏం తెలుస్తాయి. ఆరోగ్య మరి ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మరి వారు ఎన్నో విషయాలు చెప్తారు మీకు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, ఎన్నో విషయాలు చెప్తారు. అన్ని డిపార్ట్మెంట్ వారు ఉన్నారు మీకోసం. ఇక్కడ ఈరోజు అంతా మీకోసమే చెప్తాం. మరి మీరందరూ కూడా మరి మీ జీవితాల్లో వెలుగులు పంచుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. గ్రామంలోని హరిజన కాలనీలో నీటి సమస్య తీర్చాలంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. కాలనీలో ఉన్న చేతి పంపులు నిరుపయోగంగా మారడంతో నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వీధి కుళాయిల్లో వారం రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో మైళ్ళ దూరం నడిచి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని పలువురు మహిళలు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే రాబోయే వేసవి కాలంలో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారు తెలియజేశారు. పోయి 7 నెలలు 6 నెలలు అవుతుందండి, అది పట్టించుకున్న వాళ్ళు లేరు. అది పెద్దవాళ్ళకి తెలియపరిచాము, పేసరింట్లకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి తిరిగిపరిస్తే ఎవరు పట్టించుకోలేదు. అది మాకు నీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది, తాగటానికి నీళ్లు రావట్లేదు. 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి, చాలా ఇబ్బంది అయిపోయింది. దయచేసి అందరూ అందరికి తెలియపరుస్తుందా నుంచి ఈ బోరు అధికారులు గమనించి వెంటనే స్పందించాల్సిందిగా మనం చేస్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, పిల్లల తల్లి నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము. మంచి నీళ్ళు 4 రోజులకు వస్తున్నాయి ఒక్కొక్క బొంగ, ఇంక నీళ్ళు ఏమి రావట్లేదు. దయచేసి మీకు అందరికీ మేము చెప్పుకొని మనం చేసుకుంటున్నాము. మాకు మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తారని మేము చెప్పుకుంటున్నాము. నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉండదు, మాకు నీళ్ళు లేవు. ఈ బోరింగ్ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. బొంగకి తెచ్చుకోలేక మాకు అవి సాల్కలే. ముందు పిల్లలకే వస్తుంది, వెనక వాళ్ళు కూడా రావట్లేదు నీళ్ళు సాల్కి. జన్మభూమి మా ఊరు 2వ రోజుల భాగంగా మంగళవారం అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 3-4 వార్డుల్లో నిర్వహిస్తున్నారని చైర్మన్ పరిమి దయామణి తెలిపారు. 3-4 వార్డుల్లో ఉన్న ప్రజలు ఈ విషయాన్ని గమనించి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అలాగే మండలం పరిధిలోని శంకవరపాడు, చక్రపాలెం, గోపాలపురం గ్రామంలో మంగళవారం జన్మభూమి నిర్వహిస్తున్నారని ఎంఆర్ఓ అశోక్ వర్ధన్, ఈఓ పిఆర్డీ భావన ఋషి తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు లేని వారు దరఖాస్తులు పెట్టుకోవాలని, అర్హులైన వారికే పెన్షన్లు పంపిణీ చేస్తారని ఎంఆర్ఓ తెలిపారు. ఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.